అవినీతి అక్రమాల్లో అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ను వెంటనే బదిలీ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎస్ఆర్ ఈజీఎస్లో కోట్లాది రూపాయలు అవినీతి జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యారని ఆరోపించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెంటనే అవినీతి అడ్డుకొని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ వెంటనే మాకు బాధగా ఉన్నాయి అంటే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారిని వెంటనే బదిలీయాలి. సమయం కుడిగా దీని నెలలోపల బదిలీయకపోతే సిపిఐ పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే సెక్రటరియట్ ముందర కానీ సీఎం గారి దగ్గరకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఎందుకు బదిలీ చేయమంటున్నాం అంటే కారణాలు చెప్తా ఉన్నాం. ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో భీంపూర్ మండలం గానీ తాంసీ మండలం గానీ గుడెత్నూరు బజరత్నూరు ఇచ్చోడ కూడా జిల్లాలో ఉన్న 17 మండలాల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. ఆడిట్ రిపోర్ట్లు వచ్చినాయి, వాటి మీద చర్యలు లేవు అంటే మరి దీని వెనక అస్తం మరి కలెక్టర్ గారు మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, చేతులు మారుతున్నాయని ఒక అనుమానం ఒకటి ఉంది. రెండవది ప్రభుత్వ భూములు ఈ అనేక రియల్ ఎస్టేటర్లు